216, B 217.50, C 216.50, D 245. Love. Yes. So you are again and level one lonely, first question. R S R no bit low and a book low. In the 10th question kin up in day only. Father question kin only. Even a galar throw the dog, sir. 45% of 750 minus 25% of 480. Mundo, lekka chese mundo, half and a padani other in the square. Okay. Idi HEAF half at half will. Sir, OF of our day, half will. Okay, close and open half or top. Half meaning is half meaning is that no, this is a rule that board mass. Okay, na? Board mass is it? This is B and that B and that bracket. O and that half. Open and half. Half and that is multiplication. Okay, na? D and that is division. M and that. A and addition, S and subtraction. Okay, now, this is half meaning. 2 plus 3 half 4. This is the nothing but if you third class, you can find the social media. You can find the value and see the growing. You can find the bracket. 2 plus 3 half. Multiplication into A. Doubt you have? Yes. This is not the same thing. Okay. So, if you have a question, then half and multiplication is a test book. That is the first shot. The first shot is a test book. 45% of 45% percent of India. By 100. By 100. Half and multiplication into 750 minus 25/100 half 480. అంతేనా ఇప్పుడు ఏమన్న క్యాన్సిల్ అవుతా లేసి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఈ సున్నాకి సున్నా క్యాన్సిల్ అవునా ఇంకా ఏమన్న క్యాన్సిల్ అవుతుందంటే 5 ఇంకా 5 5 9 48 5 ఏల డౌట్ ఏమన్నా లేదు అప్పుడు మిగిలింది ఇది నెక్స్ట్ కదా సున్నా సున్నా క్యాన్సిల్ 5 ఏల 5 ఏల రెండెక్కం రెండు 20 డౌట్ ఏమన్నా ఉందా ఇప్పుడు 9 ఇంటూ 70 అంతేగా 9 ఇంటూ 75 ఎంత అవుతుందో చూసుకోవాలి 9 5 45 5 4 9 63 అవునా ప్లస్ 4 ఎంత 675/2 మైనస్ అంతేగా మధ్యలో సింబల్ మైనస్ కదా మైనస్ 5 24 120 అంతేనా 5 4 20 0 2 5 2 10 ప్లస్ 2 19 ఓకేనా డౌట్ ఏమన్నా ఉందా లేదు ఇప్పుడు దీని ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు పై వాళ్ళు లేదుగా కాసాలు చేస్తారు అవునా ఈ రెండుకి ఒకటి కాసా ఎంత అంట రెండు ఇక్కడ రెండుకి రెండు సరిపోతా లేదా అప్పుడు న్యూమరేటర్ వేయాలి ఎలా ఉంది అలానే మైనస్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ ఎంతుంది 1 నుంచి 2 రావాలంటే ఒకటికి ఎంత గుణించాలి ఆ 2 ని న్యూమరేటర్ లో గుణించమంటాడు 120 ఇంటూ 2 అవునా చేస్తున్నా చేసేసిన తర్వాత 675 మైనస్ 120 ఇంటూ 2 240 240 బై 670 ఇచ్చి 4 పోతే ఎంత 5 నుంచి 0 పోతే 5 7 నుంచి 4 పోతే 3 6 నుంచి 2 పోతే 4 435 బై మళ్ళా 2 435 బై డివైడ్ చేయాలి 435 డివైడ్ చేసి రెండు రెల్ల 4 రెండు ఎక్కం 2 15 రెండు ఎల్ల 14 4 ఎంత 1 పాయింట్ 2 5 ల 10 శేషం 0 అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది 217
అంతే కదా. ఇప్పుడు ఇది టెక్స్ట్ బుక్ మీదలో అయితే నువ్వు అలా చేయాలి అనుకుంటున్నప్పుడు స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ, స్టెప్ ఫోర్, స్టెప్ ఫైవ్, స్టెప్ సిక్స్, స్టెప్ సెవెన్ అదేగా వాల్యూ వేసింది. ఏడు స్టెప్స్ వేస్తే ఒక వాల్యూ కాబట్టి ఈ స్టెప్స్ వేసే విధంలో నథింగ్ బట్ ఏదైనా మ్యాచ్ చేసే విధంలో ఏమాత్రం డీజల్ లో తప్పైనా ఏమాత్రం డీజల్ లో చిన్న పొరపాటైనా అంత తప్పైపోతుంది. అవునా కాదు? మళ్ళీ ఫుల్ టేక్ ల్యాప్టాప్ టైం టైం కూడా బాగానే తీసుకుంటుంది. ఇలాంటి అన్నిటి కూడా ఓవర్కమ్ చేయాలి. మ్యాథ్స్ ఆన్ నా పని చూస్తే ఇంత వేసేవాళ్ళు ఇంటి కూడా కామన్ ఉన్నాయి అనిపిస్తుంది. అవునా? అలాంటి ఏం అవసరం లేకుండా షార్ట్ కట్ ఎలా అయితే తప్పు. ఓకే, షార్ట్ కట్ ఎలా అయితే అంటే షార్ట్ కట్ లో అంకెల మొత్తం కాదు దాన్ని డిజిట్స్ అమ్మంటున్నాను. ఏమంటున్నాను? తెలుగులో అయితే అంకెల మొత్తం, అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ వాడుతున్నాను. జాగ్రత్తగా విన్నాం. అంకెల మొత్తం కలిస్తే ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్, పర్సెంటేజ్ తో సంబంధం లేదు. ఇక ఎందుకు సంబంధం లేదు అంటే నైన్ బై హండ్రెడ్ అని తప్ప యాక్చువల్లీ. మళ్ళీ హండ్రెడ్ ఒకటి ప్లస్ ఉన్నా వన్ ప్లస్ జీరో నైన్ బై వన్ అంటే నైన్. అర్థమవుతుంది అనమాట. నైన్ హాఫ్ అంటే అర్థం ఏంటి? సెవెన్ ప్లస్ ఫైవ్ చెప్పరు ట్వెల్వ్. అవునా? వన్ ప్లస్ టూ అంతే కదా మైనస్. సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్, టూ ప్లస్ వన్ త్రీ కి వేసా, టూ ప్లస్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మళ్ళీ బై హండ్రెడ్ అంటే మళ్ళీ సెవెన్ మిగులుతుంది కదా. ఇంటూ హాఫ్ అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్, వన్ ప్లస్ టూ. డౌట్ ఏమన్నా? మధ్యలో సింబల్ ఏముంది? తొమ్మిది మూల ఇరవై ఏడు అంటే ఏంటిది నెంబర్ కదా. టూ ప్లస్ సెవెన్ సెవెన్ త్రీజా ట్వంటీ వన్ అంటే ఏంటిది నెంబర్ కదా. టూ ప్లస్ వన్ నైన్ మైనస్ త్రీ తొమ్మిది నుంచి మూడు వరకు తెలుతా సిక్స్. ఇచ్చిన అంకెల మొత్తం ఏడు ఆరు అనేది అదే ఆన్సర్ లేకపోతే కాదు అంతేనే కదా. ఎస్ మీరు పట్టుకున్న ఆన్సర్ చేయొచ్చు. టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ మనకి ఎంత ఉంది? సరిపోతుందా? లేదు. నెక్స్ట్ టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ప్లస్ ఫైవ్ డెసిమల్ ఉన్నా నాకు సంబంధం లేదు నెంబర్లతో మార్చుకుంటున్నాను. టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ జీరో ఫిఫ్టీన్, వన్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్, నెంబర్ ఫోర్ ప్లస్ వన్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ వన్ ఇక్కడ సిక్స్ కి సరిపడా ఆన్సర్ ఏది అంటే ఇది నైన్ వచ్చింది ఇది ఫైవ్ వచ్చింది టూ వచ్చింది కాదు సిక్స్ సరిపడా ఆన్సర్ ఏది అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డౌట్ ఏమన్నా? ఎక్కువ వాకపోయినా క్యాన్సలేషన్ పాటు ఇబ్బంది అయినా ఇబ్బంది లేదు షార్ట్ వేయచ్చు. అది ఏం వాడుతున్నాం? అంకెల మొత్తం వాడుతున్నాం. డౌట్ ఏమన్నా అండి? రాసే టెస్ట్ బుక్ మీద రాయదంటే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ మెజర్ లో రాసేసి చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సేమ్ ఇలాంటి క్వశ్చన్ సార్ ట్రై చేస్తారా? ట్రై చేయొచ్చా? రాయడం అయిపోయిందా? నీతోనే మాట్లాడుతున్నాను.